ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం అయ్యేలా చూసే బాధ్యత అధికారులదేనని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మంత్రి సత్యకుమార్తో కలిసి అనంతపురంలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరై తమ నియోజకవర్గంలో నీటి అవసరాలు కేటాయింపులపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులపై మాట్లాడడం కంటే తప్పులను సరిదిద్దుతూ రైతులకు నీటి కొరత లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా రైతుల కోసం పనిచేయాలి అనేటువంటిది, ప్రతి కిలోమీటర్ మీద వాచ్ ఉండాలి, ఏ సిస్టంలో రైతులకి నీళ్లు సరిగ్గా అందడం లేదు అనేటువంటిది చార్ట్ వేసి ఏ అధికారి దానికి బాధ్యుడు అనేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు తుంగభద్ర డ్యాంలో ప్రభుత్వం గేటు కొట్టుకుపోయిన తర్వాత అద్భుతంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. అట్లానే తుంగభద్ర సంఘటనలో జరిగినటువంటి దాని మీద విచారణ చేయడం కూడా చేయడం జరిగింది. ఇట్లా ఇవన్నింటితో పాటు ఈ ప్రభుత్వం వచ్చి రేపటికి దాదాపు 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజుల్లో వచ్చిన 9 రోజుల్లోనే సంతకాలు పెట్టడం జరిగింది. మొదటి రోజునే దాదాపు పెన్షన్ని 7,000 రూపాయలు ఒక్కొక్కరికి 9 నెలలనే 1వ తారీఖు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. నెల నెల పెన్షన్ 1వ తారీఖు అందేలాగా చర్యలు తీసుకున్నాం. మరి అట్లానే దాదాపు 13,000 పైన మెగా డిఎస్సికి ఉద్యోగాన్ని పిలవడం జరిగింది. అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అనంతపురం జిల్లా లాంటి వాటికి ఉపయోగపడేటువంటి డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్లకి 90% సబ్సిడీతో పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇవన్నింటితో పాటు ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి ఎక్కడ ప్రాధాన్యతలు నిర్ణయించడానికి రాష్ట్ర స్థాయిలో రివ్యూ ముఖ్యమంత్రి గారే స్వయంగా చేయడం జరిగింది. దీంతోపాటు రైతాంగాన్ని మహిళల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసే దిశగా ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభమైంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగానే మా అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. ఈ జిల్లాకు మరీ ప్రత్యేకంగా అనంతపురం జిల్లా అవసరాలు తీర్చే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులుగా మేం కానీ శాసనసభ్యులం కానీ అందరం కూడా ఈ జిల్లా ప్రజల కోసం కూలీల్లాగానే పనిచేస్తామనేటువంటి నమ్మకాన్ని మరొకసారి జిల్లా రైతాంగానికి ఇవ్వదలుచుకున్నాం. మరి ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించినటువంటి కార్యక్రమాలతో పాటు చేయాల్సినటువంటి లక్ష్యాన్ని కూడా మేము నిర్దేశించుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా చేయాల్సింది ఏదో బ్రహ్మాండం జరిగిపోయిందా అనేటువంటిది కాదు. ఇక్కడ ఇంకా చేయాల్సింది ఏంటి, సంవత్సరంలో ఏంటి, 2 ఏళ్లలో ఏంటి, 5 ఏళ్లలో ఏంటి, శాఖల వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, నిర్లక్ష్యం చేయబడినటువంటి మరి ఈ లాండ్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నింటిలో కూడా లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటిదే కూటమి ప్రభుత్వం.